పరిస్థితులతో పాటు మనసు కూడా మారిపోతుంది. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఒక మాట చెప్తా. అందరం వయసుకొచ్చాం. ఇదే వయసులో ఉన్న మనం ఒక 30 ఏళ్ళు లేదా ఒక 33 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం అనుకో, మన చిన్నప్పుడు లేదా ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. మనకు బాగా ఇష్టం ఉంటుంది గోలీలాట ఆడు. ఆ గోలీలు కొరకు ఎంత ఫీల్ అయిపోయేవాళ్ళు అండి. ఇన్ని గోలీలు జేబులో ఉంటే ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ మనకి. అవి ఇలాగే ఇలాగ ఆడించుకుంటూ అలా తిరిగేవాళ్ళు. ఏ నా దగ్గర ఇన్ని ఉన్నాయిరా అని. అందులో పెద్ద గోలీలు ఉన్నవాడు పెద్ద రేంజు, చిన్న గోలీలు ఉన్నవాడు చిన్న రేంజ్. తెలుసుగా గోలీలు మా సైడ్ గోలిక్కేలంట. ఈ గోలీలు సంపాదించుకోవడం ఆ రోజుల్లో కొంతమంది పిల్లలమైతే ఆ గోలీలు ఇలా గుప్పుట్లో పెట్టుకుని నిద్రపోయారు. ఇప్పుడు అడుగుతున్నాను, అదే గోలీలాట నువ్వు నేను ఇప్పుడు ఇన్ని గోలీలు ఎవరైనా కొని మన చేతికిస్తే ఏం చేస్తాం? ఆ గోలీలు జేబులు వేసి తిరుగుతామా? తిరిగితే జాయిన్ చేసేస్తారు నేను ఎక్కడో దిక్కున. తిరుగుతామా? ఇప్పుడు ఇదే మనిషి ఒక 20 ఏళ్ల క్రితం అదే గోలీలు కొరకు పరిగెట్టావు, మరి ఇప్పుడు అదే గోలీలు ఇస్తే నువ్వెందుకు వద్దంటున్నావు? మారింది కాలం, మారింది కాలంతో పాటు ఆ మనిషి యొక్క మనుగడ కూడా మారింది. టేస్ట్లు మారిపోయాయి, మన ఇష్టాలు కానివేంటో మారిపోయాయి. చిన్నప్పుడు చూసిందల్లా కావాలి, ఇప్పుడు అదే మనిషి పెద్ద అయిన తర్వాత ఏదన్నా కావాలనుకున్నప్పుడు ఆడు జేబీ చూసుకున్నాడు. ఎందుకు? వాడికి అర్థమైంది. ఒకప్పుడు స్కూల్ ఎక్కొట్టి ఊరి మీద తిరగడం అంటే ఇష్టం, ఇప్పుడు ఊరి మీద కాదు ఏదో ఒక రూపాయి సంపాదించాలన్న జ్ఞానం. అంటే ఎప్పుడు ఒకే ఇష్టాలు ఉంటలేదు చూడండి, మారిపోతున్నా. ఎప్పుడు అదే మనుషుడు గోలీలు పట్టి తిరిగి ఇదే మనిషి పెద్ద అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు వద్దు గోలీలు? అదే మనిషిగా మారాడు. ఒకప్పుడు ఐస్ క్రీమ్లు తినడం అంటే ఇష్టం, ఇప్పుడు ఐస్ క్రీమ్లు తింటావా? పెద్దది తినాలన్న ఆసక్తి ఏమనుకుంటుంది, ఎందుకంటే మారాం. నవ్వేది ఎప్పుడు ఉండదు, ప్రేమించేది ఎప్పుడు ఉండదు, ఏడ్చేది ఎప్పుడు ఉండదు. కాలంతో పాటు మనం కూడా ఏమైపోతుంది తెలుసా? మారిపోతుంది. ఒకప్పుడు నాకు ఏదైనా సరదా వీడియోలు చూసేవాళ్ళు ఎప్పుడైనా చిన్నప్పుడు న్యూస్ పేపర్ తిరగేసిన వెంటనే ముందు సినిమా పేపర్కి వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు మారింది మనసు, పరిపక్వత వచ్చింది. ఇప్పుడు ఎక్కువగా ఏమింటామంటే వార్తలు. ఒకప్పుడు ఇదే మనసుని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ వినేవాళ్ళం, ఇప్పుడు ఎందుకు ఇలా టేస్ట్ మారిపోయింది? మారిపోయింది కాదు, కాలంతో పాటు మనిషి పరిస్థితులు కూడా మారిపోయింది. ఒకప్పుడు అడ్డు అదుపు లేకుండా రూపాయి ఖర్చు పెడతాం, కాస్త ఎదిగి నడివయసు వచ్చిన తర్వాత రూపాయిని దాగడం మొదలెడతాం. ఇవన్నీ ప్రసంగి ఏం చెప్పాలనుకుంటున్నాడు, నువ్వు ఏదో ఒక విషయం ఉండిపోయిందని దాన్నే పట్టుకుని ఏలాడకు, అది లేకపోతే లేదని మనోవ్యాకులం తెచ్చుకో, అది లేకపోతే ఇక లైఫ్ లేదని ఫీల్ అయిపో. స్కూల్ చదువుతున్న టైంలో ఇక మనకి ఈ స్కూల్ చదువుతున్న టైంలో మన పేరెంట్స్ డిమాండ్ చేసేస్తుంటాం, కాలేజీకి వెళ్తున్నప్పుడు డిమాండ్ చేసేస్తాం మనం, అది లేకపోతే ఇక లైఫ్ లేదంటే ఫీల్ అయిపోతాం. ఒక మొబైల్ లేదనుకోండి ఇక కాలేజీ వద్దనుకుంటాం, ఒక బైక్ లేదనుకోండి ఇక కాలేజీ వెళ్ళకూడదనుకుంటాం, చివరికి ఒక ప్రేమించే ప్రయత్నించి నో అని చెప్పింది అనుకోండి ఇక లైఫే లేదనుకుని చచ్చిపోతున్నాం. అంటే ఏమనుకుంటున్నారు చెప్పినా అదే లైఫ్ అనుకుంటున్నారు. కానీ విషయం ఏంటి చెప్పినా, ఆ కాలం గడిచిపోయిన తర్వాత నీకు వాటి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. దాని కొరకు ఇప్పుడు ఏదో జరిగిపోతుందని మనోవ్యాకులం చెందకో. చిన్నప్పుడున్న నీవే, చిన్నప్పుడున్నట్టు ఇప్పుడు లేవు, ఇప్పుడున్నట్టు రేపుండు, రేపున్నప్పుడు ఎల్లుండు. చచ్చే లోపల పూర్తిగా మారిపోతావు. ఈ మారిపోయే దశల వారి పరిస్థితులను నమ్ముకొని నీకు ఏదో అయిపోతుందని మాత్రం బెంగ పెట్టుకోకు, నీ దేహాన్ని పాడు చేసుకో.